ఒక ఊరిలో రాఘవయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు గౌతమి. రాఘవయ్య శివునికి అపారమైన భక్తుడు. ఎప్పుడు నలుగురికి సహాయం చేసి గుణం కలిగిన వ్యక్తి. ఇదిగో గౌతమి, ఏం చేస్తూ ఉన్నావ్ అన్నట్టు ప్రసాదం పూర్తయిందా? హా, పూర్తయిందండి. మీరు స్వామివారి ముందు దీపం పెట్టి శివాష్టకం చదవడం మాత్రమే ఆలస్యం. అలా రాఘవయ్య గౌతమి కలిసి శివపార్వతులకి పూజ చేస్తారు. ఓ కైలాసవాస, నీ దయ నాపై అలాగే నా కుటుంబంపై ఎప్పుడూ ఉండేలా చూడు స్వామి. నీ దయ ఉంటే మాకి కాన్ని ఉన్నట్టే. అలా రాఘవయ్య స్వామిని వేడుకుంటూ ఉంటాడు. అలా రాఘవయ్యని కైలాసం నుండి శివుడు అలాగే పార్వతీదేవి చూస్తూ ఉంటారు. మీ భక్తుడికి భక్తి చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది స్వామి. భక్తి అంటే వ్యక్తి వద్ద ఉన్న అన్ని సౌకర్యాలు చూపించేది కాదు, ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు కూడా ఎలాంటి స్వార్థం కల్మషం లేకుండా చూపించేదే అసలైన భక్తి. అయితే మీరు చెప్పే ఆ భక్తి మీ భక్తుని వద్ద ఉందా లేదా? ఆ విషయమై అతన్ని మనం చాలా పరీక్షించాలి. అలా శివుడు పార్వతీదేవి కలిసి రాఘవయ్యని పరీక్షించాలని అనుకుంటారు. ఒకరోజు రాఘవయ్య బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అతన్ని ఇలా అడుగుతాడు. అయ్యా, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నా కూతురికి పెళ్లి కూడా పెట్టుకున్నాను. రేపే నా కూతురు పెళ్లి. ఇప్పుడేమో పెళ్లి కొడుకు 2 ఎకరాల భూమి ఇస్తే తప్ప పెళ్లి చేసుకోను అంటున్నాడు. అయ్యా, దయచేసి విషయంలో మీరే నాకు సాయం చెయ్యాలి. అయ్యో, అసలే కూతురు పెళ్లి అని అంటున్నావు? ఆడపిల్ల పెళ్ళాగితే మళ్ళీ జరగటం చాలా కష్టం. నా దగ్గర 2 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని నీకిచ్చేస్తున్నాను. నువ్వు నీ కూతురు పెళ్లి చేయి, హాయిగా చెయ్యి. అయ్యో, మీకున్న 2 ఎకరాల పొలం నాకిచ్చేస్తే ఎట్టా అయ్యా? మీకు కూడా ఓ చిన్న పాప ఉంది. ఆ పాప పెద్ద అయితే ఆ పాపకు కూడా పెళ్లి చేయాల్సి ఉంటుంది కదయ్యా. అయ్యా, ఓసారి ఆలోచించండి అయ్యా. అరే, నువ్వు నా గురించి ఏమీ ఆలోచించాల్సిన పనిలేదు. నాకండగా ఆ శివుడే ఉన్నాడు. నాకేం జరిగినా ఆయన చూసుకుంటాడు. నువ్వు ఈ పత్రాలు తీసుకెళ్లి పెళ్లి కొడుకు తరపున వాళ్ళకిచ్చే. అలా రాఘవయ్య ఆ వ్యక్తికి తన వద్ద ఉన్న భూమినిచ్చి పంపుతాడు. ఆ వ్యక్తి కొంత దూరం వెళ్ళగానే సాక్షాత్తు శివునిలా మారిపోతాడు. పార్వతీదేవి కూడా అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఏమిటి స్వామి, మీరు పెట్టిన పరీక్షలు మీ భక్తుడు గెలిచాడా? మొదటి పరీక్షలో గెలిచాడు, ఇక చాలా పరీక్షలున్నాయి, వాటన్నింటిలో కూడా గెలవాలి. ఏది ఏమైనా మీ భక్తునికి మీపై చాలా నమ్మకముంది. అలా పార్వతీదేవి శివుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకసారి రాఘవయ్య కూతురైన ప్రియ ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకుంటూ ఆడుకుంటూ పక్కనే ఉన్న బావిలో పడిపోతుంది. అయ్యో, నా బిడ్డ, నా బిడ్డ! ఏమండి, ప్రియ అండి ఆడుకుంటూ ఆడుకుంటూ బావిలో పడిపోయిందండి. అయ్యో, నాకు అసలు ఈత రాదు. ఇప్పుడు నా కూతుర్ని ఎవరు కాపాడతారు? అలా రాఘవయ్య విలపిస్తూ ఉంటాడు. ఇంతలో అటువైపుగా వెళ్తూ ఉన్న కనకయ్య అక్కడికి వస్తాడు. నా బిడ్డ బావిలో పడిపోయింది, మీ గనకి ఈత వస్తే నా కూతుర్ని రక్షించండి. దయచేసి నా బిడ్డ ప్రాణాల్ని కాపాడండి. నిజానికి నేను ఒక గజేతగాన్ని, కానీ నాకేంటి లాభం? అయ్యా, లాభమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీ ఒక్కగానొక్క కూతురు ప్రాణాలు కాపాడుతూ ఉన్నాను, మరి నాకందుకు బదులుగా ఏమిస్తారు? అయ్యా, మీరేమడిగితే అది ఇస్తాను. నేను మీకు మాటిస్తున్నాను. అయితే అదే మాట మీద ఉండండి, నేనిప్పుడు మీ పాపని రక్షించి బయటికి తీసుకొస్తాను. అలా కనకయ్య రాఘవయ్య వద్ద మాట తీసుకుంటాడు. అలాగే బావిలో పడ్డ ప్రియని కూడా కాపాడుతాడు. చాలా ధన్యవాదాలయ్యా. ఒట్టి ధన్యవాదాలతో సరిపెట్టుకోకండి, మీరిచ్చిన మాట గుర్తుంది కదా. హా,
బాగా గుర్తుందయ్యా. చెప్పండి, మీకేం కావాలి? నిజానికి మా భార్యకి ఒక పెద్దిల్లు బహుమతిగా ఇస్తాను అని మాటిచ్చాను. మీ ఇల్లు చూస్తుంటే చాలా పెద్దదిగా ఉంది. మీ ఇంటిని యథావిధిగా నాకు ఇచ్చేయండి. మొత్తం సామాన్లతో సహా నాకు అప్పగించండి. అరే, ఇదెలా సాధ్యమవుతుందండి? తప్పదు గౌతమి, అతను మన ప్రియ ప్రాణాలు కాపాడాడు. మనం ఈ ఇంటిని అతనికి అప్పగించాలి. అయినా మనం కేవలం ఈ ఇంటిని మాత్రమే అప్పగిస్తున్నాం. మనకు అసలైన ఆస్తి ఆ వెంకటేశ్వరుడే. ఆ ఆస్తి మన వెంట ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలా రాఘవయ్య కట్టుబట్టలతో అతని కుటుంబంతో కలిసి ఆ ఇంటిని కనకయ్యకి అప్పగించి అక్కడి నుండి బయటికి వెళ్లిపోతాడు. మరోవైపు ఆ కనకయ్య కాస్త శివునిలా మారిపోతాడు. స్వామి, మీరు పెట్టిన ఈ పరీక్షలో కూడా మీ భక్తుడు నెగ్గాడు. అవును దేవి. మరోవైపు గౌతమి తన భర్తతో ఇలా అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికని వెళ్దామండి? ఊరి చివర ఒక పాడుబడ్డ ఆలయం ఉంది కదా, అక్కడే ఉందాం గౌతమి. కట్టుబట్టలతో ఇలా వచ్చేశాం, ఇప్పుడు ఎలా ఉంటామండి? ఏం పని చేస్తాం? మనం మన జీవితం గడవటం కోసం ఏదో ఒక పని చేయక తప్పదు. అలా వాళ్ళు ఊరి బయట ఉన్న పాడుబడ్డ ఆలయంలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అలా వారు ఎన్నో కష్టాలు పడుతూ ఆ గుడిలో నివసిస్తూ ఉంటారు. పాపకి చాలా ఆకలిగా ఉందండి, నాకు కూడా చాలా నీరసంగా ఉంది. ఆహారం లేకపోతే చాలా కష్టమవుతుందండి. అలా గౌతమి అడగడంతో రాఘవయ్య ఆహారం కోసమని బయటికి వెళ్తాడు. ఎక్కడ చూసినా ఆహారం దొరకదు. అప్పుడు ఒక వృద్ధుడు కనిపిస్తాడు. ఆ వృద్ధుడు రాఘవయ్యని చూస్తూ ఉంటాడు. ఏంటండి నన్ను అలా చూస్తున్నారు? అయ్యా, నేను చాలా దూరం నుండి నడిచి వస్తున్నాను. పక్కనే ఉన్న పిఠాపురానికి వెళ్ళాలి. కాస్త ఈ మూట మోసుకొస్తావా? నీకు 100 రూపాయలు ఇస్తాను. అలా ఆ వృద్ధుడు అనడంతో రాఘవయ్య ఆ మూటని మోసుకుంటూ అతని ఊరికి వెళ్తాడు. అలా ఆ వృద్ధుడు అతనికి 100 రూపాయలిస్తాడు. ఆ డబ్బుతో రాఘవయ్య కొంత ఆహారాన్ని కొని ఇంటికి తీసుకుని గౌతమి, ఇదిగో ఈ ఆహారం తినండి. ఈ ఆహారం ఎక్కడదండి? కూలి పనిచేసి తీసుకొచ్చాను, ముందు మీరు తినండి. అలా రాఘవయ్య ప్రతిరోజు కూలి పనిచేసి ఎంతో కొంత డబ్బుని సంపాదిస్తూ ఉంటాడు. కాని ఆ డబ్బు వారికి అస్సలు సరిపోయేది కాదు. ఏవండి, మీరు మా కోసం చాలా కష్టపడుతున్నారు. మీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. అందుకే నేను కూడా ఒక పని చెయ్యాలని అనుకుంటున్నానండి. ఏం పని చెయ్యాలనుకుంటున్నా గౌతమి? చూడండి, ఇక్కడ ఎన్ని పూల చెట్లున్నాయో, వీటిలో ఉన్న పువ్వుల్ని కోసి మాలలుగా తయారు చేసి ఊరిలో అమ్ముతానండి. అప్పుడు ఎంతో కొంత డబ్బొస్తుంది, మీకు సహాయంగా ఉన్నట్టు కూడా ఉంటుంది. అలా గౌతమి కూడా పువ్వుల్నమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. అలా దీపావళి పండుగ రానే వస్తుంది. అమ్మా, నీకు గుర్తుందా? రేపు దీపావళి పండుగ. నీకు తెలుసుగా నాకు దీపావళి అంటే ఎంత ఇష్టమో. హా, తెలుసు తల్లి. అయితే నాన్న, ఈసారి నాకు చాలా రకాల మిఠాయిలు కావాలి, అలాగే ఎన్నో రకాల టపాసులు కూడా కావాలి. అలాగే ప్రియా, నువ్వు అడిగినవన్నీ నీ కళ్ళ ముందుంటాయి. అలా రాఘవయ్య ప్రియతో చెప్తాడు. కాని గౌతమి మాత్రం రాఘవయ్యతో ఇలా అంటుంది. ఏంటండి, అవన్నీ మనం ఎక్కడి నుండి తీసుకుని రాగలం? అరే బాధపడకు గౌతమి, ఇవాళ కాస్త ఎక్కువ పనిచేస్తాను, అప్పుడు ఎక్కువ డబ్బు వస్తుంది. అలా రాఘవయ్య చెప్పి బయటకు వెళ్తాడు. అలా ఆ రోజు గడుస్తుంది. ఆ రాత్రికి రాఘవయ్య కన్నీరు కారుస్తూ వస్తాడు. అరే, ఏవైందండి? ఏం జరిగింది? ఇవాళ కాస్త ఎక్కువ డబ్బు సంపాదించాను. ఆ డబ్బును తీసుకుని ఇంటికొస్తూ ఉంటే ఒక దొంగ నాపై దాడి చేసి డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు గౌతమి. అలా రాఘవయ్య బాధపడుతూ ఉంటాడు.
గౌతమి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఇద్దరు దంపతులు వారు ఉంటున్న ప్రదేశానికి వస్తారు. ఆ వ్యక్తి ఇలా అంటాడు, మేము చాలా దూరం నుంచి వచ్చాం. నిజానికి మా మనవరాలి కోసం చాలా మిఠాయిలు కూడా కొన్నాం. పండుగ రోజు మా మనవరాలి వద్ద ఉండాలి అనుకున్నాం, కానీ వాళ్ళున్న చోటికి వెళ్ళలేకపోయాం. మేము వెళ్లేసరికి ఈ మిఠాయిలు చేదైపోతాయి, అందుకే మీకు ఈ మిఠాయిలిచ్చి వెళ్దాం అనుకుంటున్నాను అంటూ ఆ వ్యక్తి ఆ మిఠాయిల్ని అలాగే పటాసుల్ని ఇస్తాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మీరెవరు? మీరు నా కష్టాన్ని అర్థం చేసుకుని ఇంత దూరం వచ్చారంటే మీరు ఖచ్చితంగా నా శివయ్య అయి ఉంటారు. అలా రాఘవయ్య అనడంతో ఆ దంపతులు స్వామి అమ్మవార్లలా మారిపోతారు. రాఘవయ్య, నీ భక్తి అమోఘం. మొదటి నుండి నిన్ను నేను చాలా విధాలుగా పరీక్షించాను. నువ్వు నేను పెట్టే ప్రతి పరీక్షలో నెగ్గుతూనే వచ్చావు. అంతేకాదు, మారు వేషంలో ఉన్న నన్ను నువ్వు కనిపెట్టగలిగావు. నేను ఏదైతే నీ నుండి తీసుకున్నానో వాటికి రెట్టింపుగా నీకు ప్రసాదిస్తున్నాను. అలా స్వామివారు రాఘవయ్యకి అతని భూమిని, ఇల్లుని, డబ్బుని ఇస్తాడు. అలాగే స్వామి అమ్మవార్లు ఆ కుటుంబంతో కలిసి దీపావళి పండుగని జరుపుకుంటారు. ఒక ఊరిలో శంకరయ్య అనే ఒక వ్యక్తుండేవాడు. శంకరయ్య కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అతని భార్య పేరు రాగిణి. రాగిణి దుర్గాదేవికి అపారమైన భక్తురాలు. ఎప్పుడు దుర్గాదేవిని స్మరిస్తూ పూజిస్తూ ఉండేది. ఇవాళేమో శుక్రవారం, అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. కానీ ఇంట్లో పూజ చేసి నైవేద్యం పెట్టడానికి కూడా ఏమీ లేదు. కనీసం అమ్మవారికి అలంకరించడానికి పువ్వులు కూడా లేదు. చిన్నప్పటి ప్రతి శుక్రవారం పూజ చేసుకునేదాన్ని, కాని ఈసారి ఏమీ చేయలేకపోతున్నాను. అలా రాగిణి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో శంకరయ్య ఇంటికొస్తాడు. వచ్చారా అండి? ఇవాళైనా ఆ షావుకారు కూలీ డబ్బులిచ్చాడా? లేదు రాగిణి, ప్రతిరోజు పిలిపించుకోవటం, నా చేత పనులు చేయించుకోవటమే సరిపోతూ ఉంది. జీతం ఇవ్వమని అడిగితే రేపు ఎల్లుండి అంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. నాకేం చెయ్యాలో ఏమీ అర్థం కావటం లేదు. పోనీ, పని మానేసి వేరే ఏమైనా పని చూసుకుంటా బతుకుదామంటే ఆ షావుకారికి ఎదురెళ్ళి బతకటం అంతా సులువైన విషయం కాదు. ఏమిటోనండి ఈ కష్టాలు, మనల్ని ఎప్పుడు విడిచిపెడతాయో ఏంటో. అలా రాగిణి, శంకరయ్య బాధపడుతూ ఉంటారు. అలా వారింటికి ఒక బాటసారి వస్తాడు. నేను చాలా దూరం నుండి వస్తూ ఉన్నాను, నాకు కాస్త మంచినీరిస్తారా? తప్పకుండా ఇస్తాను అన్నట్టు మీరెక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? చూస్తూ ఉంటే ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. కాస్త మీ యాత్ర ఎక్కడికో వివరించండి. నా పేరు రాజన్న, నేను విజయపురం నుండి వస్తూ ఉన్నాను. నేను చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను. అప్పుడు అమ్మవారి భక్తులు కొందరు నాకు ఒక మార్గాన్ని తెలియచేశారు. ఆ మార్గం ద్వారా పేదరికాన్ని పోగొట్టుకోవచ్చు అని వారు చెప్పారు. అవునా, ఏంటా మార్గం? ముందుగా ఒక ముడుపు కట్టుకోవాలి. అందులో ఒక కొబ్బరికాయ, కాస్త పువ్వులు, అలాగే డబ్బులు ఉంచుకోవాలి. ఆ ముడుపుని దుర్గా అమ్మవారి ముందు పెట్టి పూజ చెయ్యాలి. అలా శ్రద్ధగా పూజ చేసిన తర్వాత ఆ ముడుపుని తీసుకుని వెళ్ళి విజయవాడలోని ఆ దుర్గా ఆలయంలో అమ్మవారికి సమర్పించాలి. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. అలా రాజన్న విషయం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాగిణి, ఈ పద్ధతి ఏదో బాగున్నట్టుంది. మనం కూడా ఈ పద్ధతిని పాటిస్తే ఎలా ఉంటుంది? నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి, ఇంతలో మీరే చెప్పారు. అలా రాగిణి, శంకరయ్య కలిసి ఆ పూజని చేయాలని నిర్ణయించుకుంటారు. అలా వాళ్ళు అమ్మవారికి ఒక ముడుపుని కట్టి దుర్గాదేవి పటం ముందుంచి ఇలా తమ బాధని చెప్తారు. అమ్మా, మేమెన్నో కష్టాల్లో ఉన్నాం, అందుకే ఈ పూజను చెయ్యాలని నిర్ణయించుకున్నాం. దయచేసి ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తల్లి. అలా వాళ్ళు 9 రోజుల పాటు శ్రద్ధగా
అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు విజయవాడకి దగ్గరలో ఒక బ్రహ్మ రాక్షసుడుండేవాడు. అందరూ ఆ కొండపై ఉన్న దుర్గని పూజించటానికి వెళ్తూ ఉన్నారు. నాకు ఈ విషయం ఏమాత్రం నచ్చటం లేదో. ఈ లోకంలో అందరికంటే గొప్పవాణ్ణి నేనే, కాని పూజలు మాత్రం కొండపై ఉన్న ఆ దేవత అందుకుంటూ ఉంది. ఇకపై ఎవ్వరూ ఆ కొండపై ఉన్న దేవతని దర్శించుకోవడానికి వెళ్తారో వారిని ఇక్కడికిక్కడే చంపి ఆహారంగా స్వీకరిస్తాను. అలా ఆ బ్రహ్మ రాక్షసుడు గుడికి వెళ్తూ ఉన్న భక్తులను చంపి తినేస్తూ ఉండేవాడు. విషయం తెలియని శంకరయ్య రాగిణి ముడుపు తీసుకుని విజయవాడకి బయలుదేరతారు. పూజ చాలా బాగా జరిగింది, అలాగే ఈ ముడుపు కూడా క్షేమంగా అమ్మవారి వద్దకు చేరిస్తే అంతే చాలు. ఆ అమ్మవారిని తలుచుకుంటూ వెళ్దామండి, ఆ అమ్మవారి మనకి ఏమీ కాకుండా కాపాడుతుంది. అలా వాళ్ళు ఆ అమ్మవారిని తలుచుకుంటూ ప్రయాణం మొదలు పెడతారు. అలా వాళ్ళు ఆ రాక్షసుడుండే ఆ చోటుకి వస్తారు. మీరు కూడా దేవి దర్శనానికి వెళ్తున్నట్టున్నారు, కాని మీరు ఎప్పటికీ ఆ దేవిని చూడలేరు అంటూ వారిని తినేయడానికని ప్రయత్నిస్తాడు. ఇంతలో రాగిణి అమ్మవారిని వేడుకుంటుంది. అమ్మా, మమ్మల్ని కాపాడమ్మా, ఈ రాక్షసుడు మమ్మల్ని చంపేస్తున్నాడు, దయచేసి మమ్మల్ని కాపాడు తల్లి. అలా రాగిణి ఆర్తితో వేడుకోవడంతో ఉగ్రరూపంలో ఉండే దుర్గాదేవి వారి ముందు ప్రత్యక్షమవుతుంది. దుర్గాదేవి అత్యంత భయంకరమైన రూపంలో వారికి దర్శనమిస్తుంది. ఆ రూపం చూసి రాగిణి అలాగే శంకరయ్యకి భయం కలుగుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా భక్తుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తావు, నిన్ను నేను వదిలిపెట్టను. నువ్వు ఒక స్త్రీవి, నేను పురుషుణ్ణి, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నేను కేవలం స్త్రీని మాత్రమే కాదు, నీ పాలిట మృత్యువు దేవతని. మహిషాసురుడు బండాసురుడు లాంటి ఎంతో మంది రాక్షసులను సంహరించిన దానిని, నీలాంటి వాడు నాకు గడ్డి పరకతో సమానం. అలా దుర్గాదేవి ఆ రాక్షసునితో యుద్ధం చేస్తుంది. అలా ఆ యుద్ధంలో ఆ రాక్షసుడు మరణిస్తాడు. దుర్గాదేవి రాక్షసుణ్ణి చంపేస్తుంది, కాని ఆ క్రూరత్వాన్ని మాత్రం విడవలేకపోతుంది. అమ్మా, మమ్మల్ని కాపాడినందుకు చాలా ధన్యవాదాలు తల్లి, నీ దర్శన భాగ్యం కలిగినందుకు మేము ధన్యులం. అలా రాగిణి దుర్గాదేవికి ధన్యవాదాలు తెలుపుతుంది, కాని దుర్గాదేవి మాత్రం అదే కోపంలో ఉంటుంది. ఆ కోపంతో చుట్టూ ఉన్న చెట్లను ప్రకృతిని వినాశనం చేస్తూ ఉంటుంది. అయ్యో, అమ్మ చాలా కోపంలో ఉంది, ఇప్పుడేం చెయ్యాలి, ఇలానే అమ్మ కోపంలో ఉంటే సకల సృష్టి నాశనమైపోతుంది. వెంటనే ఆ కైలాసనాథుడికి పూజ చేద్దాం స్వామి శివయ్య, అమ్మవారు చాలా భయంకరమైన స్వరూపంలో లోకాన్ని నాశనం చేస్తూ ఉన్నారు, దయచేసి అమ్మవారి కోపాన్ని తగ్గించండి స్వామి. అలా వారు శివుడికి పూజ చేస్తారు. వారి పిలుపు శివునికి వినిపిస్తుంది. పార్వతి క్రోధ స్వభావాన్ని విడవలేకపోతుంది. వినాయక, మనం ఇప్పుడే వెళ్ళి పార్వతిని శాంతింపచేయాల్సి ఉంటుంది. అలా శివుడు వినాయకుడు భూలోకానికి వెళ్తారు. దేవి, దయచేసి ఈ వినాశనాన్ని ఆపండి, ఆ రాక్షసుడు మరణించాడు, శాంతించండి. అలా శివుడు ఎంత అడిగినా దుర్గాదేవి మాత్రం అస్సలు శాంతించదు. ఆ కోపంలో లోకాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఏమిటి నాన్నగారు, అమ్మ మన మాట అస్సలు వినటం లేదు? ఎంతైనా మీ అమ్మ ఈ లోకానికి తల్లే కదా, ఒక తల్లి తన పిల్లల నాశనాన్ని చూడలేక ఇక క్రోధమైన స్వరూపాన్ని స్వీకరించింది. స్త్రీ ఎంతైనా ఓపిక పడుతుంది, కాని స్త్రీ తన ఓపికని కోల్పోతే ఇలాంటి వినాశనం తప్పదు. అలా శివుడు అనడంతో వినాయకునికి ఒక ఆలోచనొస్తుంది. నాన్నా, నేను అమ్మని శాంతింపచేస్తాను. ఎలా చేస్తావ్? ఇప్పుడు పార్వతికి మన పిలుపులు వినిపించటం లేదు. మీరే అన్నారుగా తల్లి తన పిల్లలకు ఎలాంటి హాని కలిగినా చూస్తూ ఊరుకోదని,
అమ్మలో ఉన్న శాంత స్వరూపాన్ని నేను బయటకు తీసుకొస్తాను. అలా వినాయకుడు ఏడవడం మొదలు పెడతాడు. అమ్మా 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 అమ్మా, నాకు ఆకలిగా ఉంది. ఆ పిలుపు కాస్త ఆగ్రహంలో ఉన్న దుర్గాదేవికి వినిపిస్తూనే దుర్గాదేవి వినాయకుణ్ణి చూస్తుంది. ఏడుస్తూ ఉన్న వినాయకుణ్ణి చూసి అమ్మవారికి జాలి కలుగుతుంది. అలా అమ్మవారు మెల్లగా తన కోపాన్ని విడిచిపెడుతుంది. అరే వినాయక, ఎందుకిలా ఏడుస్తున్నావు బాబు? నాకు ఆకలిగా ఉంది. అలా వినాయకుడు ఆకలి అనడంతో క్రోధంతో దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారు కాస్త శాంతమూర్తి అయిన పార్వతీదేవిలా మారిపోతుంది. అయ్యో, నీ ఆకలిని మర్చిపోయి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడే నీకోసం ఆహారాన్ని వండుతాను. ఆ అవసరమేమీ లేదమ్మా, కేవలం నీ ఆగ్రహాన్ని తొలగించటం కోసమే నేను ఇలా చేశాను అంతే. వినాయక, నువ్వు నీ ఆలోచనతో ఈ విశ్వాన్ని కాపాడావు. పార్వతి, నువ్వు కోపంలో దుర్గాదేవి స్వరూపంలో ఈ లోకాన్ని భక్షించబోయావు. ఆ సమయంలో వినాయకుడే నీలో ఉన్న అమ్మతనాన్ని బయటకు తీసి నిన్ను ఈ విధంగా మార్చాడు. ఇదంతా రాగిణి అలాగే శంకరయ్య చూస్తూ ఉంటారు. తల్లి, నీ దర్శనం కోసం పూజ చేశాం, కానీ ఇవాళ నీ దర్శనంతో పాటు స్వామి అలాగే వినాయకుల వారి దర్శనం కూడా జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. అవును మాత, మీ భక్తి శ్రద్ధలు నాకు ఎంతో నచ్చాయి. అందుకే మీరు పిలవగానే మీకోసం వచ్చాను. ఇక మీ కష్టాలన్నీ తీరినట్టే. మీరు వెళ్ళి ఈ ముడుపుని హాయిగా నా హుండీలో వేసి మీ ఇంటికి వెళ్ళండి. అలా వాళ్ళు ముడుపుని సమర్పించి వారింటి వద్దకు వెళ్లి చూడగా వారిల్లు మొత్తం బంగారంతో నిండి ఉంటుంది. అలా దుర్గాదేవి వారిని కరుణిస్తుంది.